ఏపీలోని ప్రధాన నగరాలు పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో కొత్తగా మరిన్ని రైతు బజార్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 41.9 కోట్ల వ్యయంతో ఒకేసారి 54 కొత్త రైతు బజార్లను నెలకొల్పుతున్నారు. వీటిలో ఇప్పటికే 15 రైతు బజార్లు అందుబాటులోకి రాగా మరో 3 రైతు బజార్లు ఈ నెల 15న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రైతు బజార్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన సమయానికి ఏపీలో 87 రైతు బజార్లు ఉండేవి. కొత్త రైతు బజార్ల ఏర్పాటు ప్రతిపాదన ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ స్థలాల కొరత నిధులు లేమి సాగుతూ గత టీడీపీ ప్రభుత్వం వాటి జోలికి పోలేదు. ఉన్న రైతు బజార్లలోనూ కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఫలితంగా రైతులు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక రైతు బజార్ల ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. కాకినాడ జిల్లాలో 10, తూర్పుగోదావరి జిల్లాలో 4, విజయనగరం చిత్తూరు వైఎస్ఆర్ జిల్లాలు 3 చొప్పున, అలాగే విశాఖపట్నం ప్రకాశం అన్నమయ్య జిల్లాలు 2 చొప్పున, అంబేద్కర్ కోనసీమ ఏలూరు బాపట్ల తిరుపతి నంద్యాల కర్నూలు ఎన్టీఆర్ జిల్లాలు ఒక్కొక్కటి చొప్పున నిర్మిస్తారు. వీటిలో 11 టెండర్ల దశలో ఉండగా 7 బేస్మెంట్, 8 రూఫ్ స్థాయి, 5 సీలింగ్ స్థాయిలో ఉండగా మరో 5 చోట్ల టెండర్లు పిలవాల్సి ఉంది. నాడు నేడు కింద 4 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో విశాఖ, గుంటూరు, విజయవాడ, వైఎస్ఆర్ జిల్లాలోని మొత్తం రైతు బజార్లను ఆధునీకరిస్తున్నారు. శిథిలమైన షెడ్ల పునర్నిర్మాణంతో పాటు 6 ప్లాంట్స్, విద్యుత్, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. పార్కింగ్, హోర్డింగ్స్ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో స్వయం సమృద్ధి సాధించే దిశగా రైతు బజార్లను తీర్చిదిద్దుతున్నారు.